హాయ్ యూఎస్, వెల్కమ్ టు హిట్టీవీ. రైట్ మనతో పాటు అజయ్ గారు ఉన్నారు అండ్ సేమ్ మై ఫేవరెట్ యాక్టర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం, హాయ్ అన్న. హలో, హాయ్. అండ్ మాకైతే టైజర్ బాగా నచ్చింది, ట్రైలర్ బాగా నచ్చింది. మీ మీ పాయింట్లు ఏమి చెప్తారు? సినిమా మీరు థియేటర్కి వస్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. ఒక 2 అవర్స్ బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ సినిమా అంతా ఉంటుంది. డబ్బులు వసూలు అయిపోతాయి, పెట్టిన డబ్బులు. అండ్ నిజంగా ఇప్పుడు మీరు ఇప్పటికి అన్నారన్న చాలా పోలీస్ క్యారెక్టర్లు చేసాం అని చెప్పేసాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దానికి దీనికి? ఓవరాల్గా కంటెంట్, స్క్రీన్ ప్లే అండ్ కంటెంట్ చాలా ప్యాక్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సినిమా అంతా కూడా ఎక్కడ బోర్ లేకుండా కథ బాగా నరేట్ చేశాడు. నరేట్ చేసినప్పుడు సర్లే కామన్ సెన్స్ ఉంది, ఎక్కడ చెప్పినా పర్లేదు డైరెక్షన్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇట్ ఇట్ గుడ్ జాబ్, మధు బాగా చేశాడు. ఫ్యాక్టర్ అన్న మన సినిమాలో స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. బేసిక్గా కథ చెప్పాం ఈ సినిమాలో. ఎలివేషన్స్ కన్నా కూడా కథ ఎలా చెప్పాలో, టెక్నికల్గా ఎంత పర్ఫెక్ట్గా చెప్పాలో అంత పర్ఫెక్ట్గా చెప్పాం, కంటెంట్ చెప్పాం. కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మాకు కొంచెం? నేను ఒకటేమో పొట్టేలు అని చెప్పి సినిమా చేస్తున్నాను, ఒకటి జయం రవి గారితో ఒకటి చేస్తున్నాను తమిళ్లో. ఇక్కడ త్రివిక్రమ్ గారు చేస్తాను, శివ గారి చేస్తాను, తారక్ మహేష్ బాబు గారి ఉంటాయండి. మీరు కొన్ని హీరోగా చేశారు చాలా, కొన్ని కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్ సార్. హీరోగా చేసినప్పుడు మాకు బాగా అనిపిస్తుంది, మా అజయ్ అన్న మాకు చేస్తున్నారు ప్రామిసింగ్, ఎందుకు హీరోగా కంటిన్యూ చేయలేదు అంటే ఏమని చెప్తారన్న? అంటే ఆ టైంకి నాకు 2 సినిమాలు 2 సినిమాలు చేయలేదు. తర్వాత వచ్చే కానీ ఎందుకు నా ప్రామిసింగ్ అనిపించలేదు, క్యారెక్టర్ యాక్టర్గా బిజీగా ఉన్నాను కదా ఇంకెందుకు అని చెప్పేసి చేయలేదు అంతే. అంతకన్నా వేరే రీజన్ ఏం లేదు పర్టికులర్గా. సో ఫైనల్లీ కాప్ క్యారెక్టర్కి మీకు ఎలా అనిపిస్తుంది అంటే రెగ్యులర్ ప్యాటర్న్స్లో? ఇది అంటే ఎక్కడ కొంచెం న్యాచురల్గా ఉంటుంది ఫిలిము ఎక్కువ. నేను చెప్పాను ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు ఆ న్యాచురల్ దానికి నేను ఆ లౌడ్కి మధ్యలో ఎక్కడో లైన్ పట్టుకుని చాలా న్యాచురల్గా ఉంటుంది సినిమా. ఎక్కడో కెమెరాలు దొంగతనం పెట్టి షూట్ చేసినట్టు ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వన్ థింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అంటే లెజెండ్ అండి నాకైతే పర్సనల్గా, హ్యూజ్ పవర్ స్టార్. ఇంకేమంటుంది మంచి మూమెంట్ అన్న, ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు ట్రావెల్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారితో? ఏమంటే అంత పెద్ద స్టార్ అంత హంబుల్గా అంత గ్రౌండెడ్గా అంత సింపుల్గా ఎలా ఉంటాడు అనిపిస్తుంటుంది. ఆయన అసలు వేరే వేరే లెవెల్ ఆయన. ఇప్పటికీ అదే క్వశ్చన్ అన్న, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుని ఆగుతూ ఉన్నా, హౌ మెయింటైన్ ఆర్ అప్పటికి ఇప్పటికి సేమ్ మెయింటెనెన్స్? తక్కువ తినాలి, తక్కువ తాగాలి, బాగానే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. రైట్ బ్రదర్, రైట్.